మేము పెట్టే ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు ఫ్రీగా మిస్ కాకుండా చూడాలి అనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. విక్టరీ వెంకటేష్ ఒక పేరున్న నిర్మాత కొడుకు అయినప్పటికీ తనంతట తాను ఎంతో కష్టపడి టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్గా ఎదిగి విక్టరీ అనే అత్యుత్తమ బిరుదును కూడా పొందాడు. స్టార్ నటులు చిరంజీవి, నాగార్జున వంటి నటులు తరచూ మీడియాలో వారి భార్యాబిడ్డలతో కనిపిస్తూ ఉంటారు. కానీ వెంకటేష్ భార్యా పిల్లలు మాత్రం మీడియాకు అంతగా కనిపించరు. వెంకటేష్ ఇంత మంచి ఇమేజ్ని సంపాదించుకున్నాడు అంటే దానికి కారణం వెంకటేష్ తండ్రి డి రామానాయుడు గారు మాత్రమే కాదు, వెంకటేష్ సతీమణి నీరజారెడ్డి కూడా. మరి ఆమె గురించి ఎన్నో విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. కమ్మ సామాజిక వర్గానికి చెందినవాడు వెంకటేష్. తన తండ్రి డి రామానాయుడు గారు వెంకటేష్కి మంచి అమ్మాయితో పెళ్లి చేయాలి అనుకున్నారు. అదే విషయాన్ని ప్రముఖ నిర్మాత అయిన విజయ్ నాగిరెడ్డి గారికి చెప్పారట. అప్పుడు ఆయన, మీ సామాజిక వర్గం గురించి నాకు తెలియదు కానీ మా బంధువులలో ఒక మంచి అమ్మాయి ఉందని చెప్పారట. దానికి రామానాయుడు గారు నాకు అలాంటి పట్టింపులు లేవు అన్నారట. ఆ తరువాత వెంకటేష్ నీరజారెడ్డికి ఒకరికొకరు నచ్చడంతో వీరిద్దరికీ స్నేహితులు బంధువుల మధ్య 1985 అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వెంకటేష్ నీరజారెడ్డికి 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. కొడుకు పేరు అర్జున్ రామంత్, కూతుళ్ళు ఆశ్రిత, హయవాహిని, భావన. వెంకటేష్ విదేశాలలో తన చదువును పూర్తి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి నీరజారెడ్డి కూడా అమెరికాలో MBA పూర్తి చేసింది. నీరజారెడ్డి వెంకటేష్ షూటింగ్కి వెళ్లే ముందు దేవునికి పూజ చేసి ఆ అరతిని వెంకటేష్కి ఇవ్వడం, వెంకటేష్ క్షేమంగా ఉండటానికి అతనికి ఎదురు రావడం వంటివి చేస్తూ ఉంటుందట. సరే ఫ్రెండ్స్, టాలీవుడ్ ఇండస్ట్రీలో వెంకటేష్ నీరజారెడ్డి జంట బెస్ట్ జోడి అని మీరనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో ఎస్ అని తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. మా ఛానల్ నుండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేసేయండి.